చంద్రబాబు నాయుడు గారు నిరాహార దీక్ష చేస్తుంటే తండోపతండాలుగా వచ్చేసారు డోక్రా మహిళలు, విద్యార్థులు తోలుకొస్తే వచ్చారు, వస్తారు ఎంఆర్ఓలు వాళ్ళందరూ, వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్లు, వాళ్ళకి పరమాన్నాలు, వాళ్ళకి పెరుగన్నాలు పెట్టో పెట్టు. ఎక్కడయ్యే డబ్బులు? తెలుగుదేశం ఖజానా నుంచి తెలుగుదేశం పార్టీ ట్రెజరీ ఇస్తున్నాడా? లేదట, ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెడతారట. ఏమిటిది నాకు అర్థం కాలేదు. ఏమి పార్టీ లేదా? నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, డోక్రా మహిళలు విద్యార్థులు కాదు రావాల్సింది, మీ పార్టీ శ్రేణులు కదలి రావాలి, ప్రజలు కదలి రావాలి, మీ పాకెట్లో డబ్బులు ఖర్చు పెట్టాలి తప్ప ప్రభుత్వ సొమ్ముతో. ఏమిటి ఇది ఆర్భాటం అంటున్నా? అంటే ఇక రేపు నుంచి రాస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇలా వేసి కూర్చున్నది, ఇక ఉపన్యాసాలు తండోపతండాలుగా, చంద్రబాబు నాయుడు గారు వీరులు భుజకీర్తులు కలిగిన వారు, వారు తలుచుకుంటే ఢిల్లీ గలగలలాడిపోతుంది, మోడీ గారు వణికిపోతున్నారు, ఇవన్నీ రాస్తారా? ఏమిటి పేపర్ ప్రకటనలు, పేపర్ ఉద్యమాలు చేసేటటువంటి దశలో మీరు ఎందుకున్నారనే విషయాన్ని దయచేసి గమనించమని మనం చేస్తున్నాం. ఇలాంటి దుర్మార్గమైనటువంటి అనైతికమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నారు మీరు, ఇది సమంజసమైనది కాదని మనం చేస్తున్నాం. మీరు ఇప్పటికైనా మనవి చేసేది ఒక్కటే, మేము మనవి చేస్తున్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేము ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా మేము కొన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నాం, మమ్మల్ని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో చక్రం తిప్పారట, కేంద్రంలో ప్రధానమంత్రుల్ని రాష్ట్రపతుల్ని చేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు, అనుభవశాలి, కరెక్టే, దానిలో ఏ విధమైన అభ్యంతరం లేదు. మీరు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తులు, 4 పదులు నిండినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మీ అంత అనుభవం లేదు వాస్తవం. అయితే నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, అనుభవం లేనటువంటి యువకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఫాలో అవుతున్నావు చెప్పు. అవిశ్వాస తీర్మానం అంటే వద్దంటావు, మళ్ళీ అవిశ్వాస తీర్మానం పెడతావు, నిరాహార దీక్ష చేస్తే భగ్నం చేస్తావు, మళ్ళా నువ్వు నిరాహార దీక్ష కూర్చుంటావు. ఏం చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పండి, అనుభవం లేనటువంటి యువకుడు, ఈ యువకుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఎందుకు ఫాలో అవుతున్నావు, ఎందుకు కాపీ కొడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు? తమకు సిగ్గుగా లేదా? రోజు దూషించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అడుగులో అడుగు వేసి నడిచేటటువంటి పరిస్థితి వచ్చినందుకు 40 ఏళ్ల రాజకీయ జీవితం గడిపిన నీకు కాస్త సిగ్గుని అనిపించడం లేదా? చచ నీకు సిగ్గుని అనిపించదు, ఎందుకంటే సిగ్గు శరం ఉంటే ఇలాంటి దౌర్భాగ్య రాజకీయాలు, దౌర్భాగ్య రాజకీయాలు నువ్వు చేయవని మనం చేస్తున్నాం. నమ్ముతారులే ప్రజలు, పత్రికలు రాస్తే నమ్ముతారులే అనేటువంటి ఉద్దేశంలో వ్యవహరిస్తున్నటువంటి మీరు దుర్మార్గమైన రాజకీయం చేస్తున్నారు. ఇవాళ నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు, అడుగుతా ఉన్నా, మేము యువభేరులు పెట్టాం, విద్యార్థులని యువభేరులకి వస్తే పేరెంట్స్కి ఏం వార్నింగ్ ఇచ్చావు? యువభేరులకి వెళ్ళొద్దు, వెళితే మీ పుత్రులు చనిపోతారు, కుమారులు చనిపోతారు, విద్యార్థులు చనిపోతారు అన్నావు. యువభేరులకు ప్రొఫెసర్లు వచ్చి మాట్లాడితే వారికి నోటీసులు ఇచ్చావు, ఇవాళ నీకు మళ్ళా విద్యార్థులు కావాలా నీ నిరాహార దీక్షకి? మళ్ళా నీకు ఫంక్షన్లు కావాలా ఇవాళ నిరాహార దీక్షకి? ఎందుకు ఫాలో అవుతున్నావు మమ్మల్ని చెప్పబోయా చంద్రబాబు నాయుడు గారు అంటే సుయలేదు సైలేదు. నిన్న ఎవరో చెప్తున్నారు, ఇద్దరు ఎంపీలు, నామినేట్ ఎంపీలు, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని 420 అన్నారు. అబ్బా భయం వేసింది, బాధ వేసింది. చంద్రబాబు నాయుడు గారిని 420 అన్నారట, ఏమనాలో చెప్పండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని మోసాలు చేసినటువంటి వ్యక్తిని మోసగాడు అంటే తప్ప మోసం చేయలేదా నువ్వు? ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేయలేదా? నీ కుటుంబాన్ని మోసం చేయలేదా? నీ మామగారిని మోసం చేయలేదా? ప్రత్యేక హోదా అవసరం లేదని ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన నిన్ను 420 అనక ఏమనాలో చెప్పమంటున్నా. 100కి 100 పాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దీక్ష 420, దీనిలో ఏ విధమైన సందేహము లేదు. ఇది ధర్మ పోరాటం కాదు, అధర్మ పోరాటం, అన్యాయమైన పోరాటం. ప్రజల్ని క్షణక్షణం మోసం చేసేటటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి ఈ నిరాహార దీక్షకు విలువ లేదు. ఆ రోజు చేపల్ని నమ్మించడానికి
కొంగ జపం చేసిందే ఆ విధంగా ప్రజలను ఉద్యమకారులను నమ్మించి నట్టేట ముంచడానికి చేస్తున్నటువంటి కొంగ జపం లాంటిదే చంద్రబాబు నీ ధర్మ పోరాట దీక్ష తప్ప మరొకటి కాదు. టైటిల్ బాగుంది, బ్రహ్మాండంగా పెట్టారు టైటిల్, దానిలో ఏమి సందేహం లేదు. ధర్మం, పోరాటం, దీక్ష విడివిడిగా చూస్తే అద్భుతంగా ఉన్నాయి. కానీ నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు జపాన్ తరహా ఉద్యమం అన్నారు. జపాన్ తరహా ఉద్యమం అంటే ఇదే? నిరాహార దీక్ష విజయవాడలో ఇందిరా స్టేడియంలో కూర్చోవటం జపాన్ తరహా దీక్ష? చెప్పండి, నాకు అడుగుతా ఉన్నా. సైకిల్ దొక్కడం జపాన్ దీక్ష? మళ్ళీ చెప్తున్నారు, ఊరూరా పచ్చ చొక్కాలు వేసుకొని సైకిల్ దొక్కాలట, జపాన్ తరహా దీక్ష. ఇది కొత్తగా ఉంది మరి, జపాన్ సంగతి ఏంటో మాకు తెలియదు. అదే సామెం చెప్పినట్టు, అదేదో చెప్పి ఇదేదో చేసినట్టుగా, కొండని ద్రవి ఎరికిన పట్టినట్టుగా జపాన్ తరహా దీక్ష, జపాన్ తరహా దీక్ష అంటే అదేదో గొప్ప దీక్ష అనుకున్నావు. గాంధీ గారు ఆచరించినటువంటి దీక్ష జపాన్ దీక్ష అని పేరు పెట్టావు. సైకిల్ దొక్కడం జపాన్ దీక్ష అని పేరు పెట్టావు. ఊరూరా నిరాహార దీక్ష చేయడం జపాన్ దీక్ష అని పేరు పెట్టావు. అసలు జపాన్ దీక్ష అంటే ఏమిటో చెప్పు చంద్రబాబు నాయుడు గారు, మేము కాస్త వింటామంటే అది చెప్పడు. ఢిల్లీలో పోరాటం చేయాలి అందరూ, ఈయన మాత్రం విజయవాడలో పోరాటం చేస్తాడు. మనం చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు, ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు, దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు, ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచేటటువంటి రాజకీయాలు చేస్తున్నారు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా ఉసికొలిపి మాట్లాడిస్తారు. కేసులున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద, 420 కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద, 11 ఛార్జ్ షీట్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎస్ ఉన్నాయి, నా మీద ఖచ్చితంగా కేసులున్నాయి. ఇదేమి దాపరికం ఏమీ లేదు. ఎందుకు కేసులు వచ్చాయి? వీరోచితమైన పోరాటం చేయబట్టి మాకు కేసులు వచ్చాయి తప్ప, నీలాగా రాజీ పడిపోయే మనస్తత్వం ఉంటే మాకు కేసులు రావని మనం చేస్తున్నాం. మమ్మల్ని నువ్వు ఎందుకు ఫాలో అవుతున్నావో తెలుసా చంద్రబాబు నాయుడు గారు? పోరాటాల పురిటి గడ్డలో పుట్టినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరో పెడితే వారి దగ్గర లాక్కున్నటువంటి రాజకీయ పార్టీ నీది. అందువల్ల ఈ పోరాటాల పార్టీని ఫాలో ఒక అనివార్యమైన పరిస్థితి నీకు ఏర్పడింది. నీకు పోరాటాలు ఏవి తెలియవు. మ్యానిపులేట్ చేయటం, ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను చెప్పేటటువంటి మనస్తత్వం నీది. అలా చూపించే ప్రయత్నం చేసే ఒక పెద్ద మ్యానిపులేటర్, రాజకీయాలు నడుపుతున్నటువంటి వ్యక్తివి చంద్రబాబు నాయుడువి. అందువల్ల నువ్వు మమ్మల్ని ఫాలో అవ్వవలసిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడిందని మనం చేస్తున్నాం.